ఈ మొత్తం వ్యవహారంలో భారతీయ జనతా పార్టీ పాత్ర లేదా? పదే పదే అధికారులు మార్పు అన్న పాయింట్ దగ్గర మొత్తం వ్యవహారం ట్రిగర్ అవుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారికో ప్రతిపక్ష పార్టీకో లాభం చేకూర్చడం కోసం మీరు పనులు చేశారా? దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ అనుసరణలో దేశవ్యాప్తంగా ఎలక్షన్ జరుగుతున్నాయి. మన రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో కూడా జరిగినాయి, ఇటు పక్క రాష్ట్రంలో కూడా జరిగినాయి. మన రాష్ట్రంలోనే ఎందుకు గొడవలు జరిగాయండి? ఇది ప్లాన్ ప్రకారంగా పద్ధతి ప్రకారంగా జరిగిన దాడులుగా గమనించాల్సిన అవసరం ఉంది. ఇంకోటి యాక్చువల్గా నేనేమంటానంటే, అసలు ఇప్పుడు ఏ ఎలక్షన్ జరిగినా సరే ప్రశాంతతతో జరగాల్సిన అవసరం ఉంది. గతంలో అనేక ఎలక్షన్ జరిగినాయి, ప్రశాంతంగా జరిగాయి. ఎందుకు గొడవలు జరుగుతున్నాయి ఇప్పుడు అంటే, ముఖ్యంగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు అనేక సందర్భాల్లో చంద్రబాబు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, రాజశేఖర్ సీఎంగా ఉన్నా, లేదా ఇంకా రోషయ్య గారు ఉన్నా, లేదా ఇంకా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నా, ఇంకోళ్ళున్నా అంతకుముందు మా చిన్నప్పటి వాళ్ళు ఉన్నా సరే, చెన్నారెడ్డి గారు, ప్రతిపక్ష నాయకులు అధికార ముఖ్యమంత్రి కూడా కేవలము శత్రువుల్లా కాకుండా ప్రత్యర్థులుగా, రాజకీయ ప్రత్యర్థులుగా ఉండాల. వాళ్ళిద్దరూ ఉంటే కింద కూడా అలాగే ఉంటుంది. ఈ దేశంలో అన్ని చోట్ల ఉంది, హెల్దీ ఫైట్ ఉంటే మంచిదే కదా. అదే కదా, దేశంలో మార్చింది, దేశంలో అన్ని చోట్ల ఉంది అంటున్నాను. ఈవెన్ దేశం బెంగాల్ ఉంది, కేరళలో కూడా. సార్ నేను చెప్పేది అదే, కేరళలో కూడా ముఖ్యమంత్రి కమ్యూనిస్ట్ అయినా సరే ప్రతిపక్ష నాయకులతో కలిసి వెళ్తున్నానండి. ఏదైనా సంఘటన జరిగితేను ఇక్కడ ఎందుకు వెళ్ళట్లేదండి? ఈ ఇంత వాతావరణాన్ని కలుషితం ఎందుకు చేశారు రాష్ట్రంలో? మనం ప్రాస్పరస్ స్టేట్ గా ఉన్నట్టు ప్రధాన ప్రతిపక్షము అధికార పక్షాన్ని, అధికార పక్షము ప్రధాన ప్రతిపక్షంతో ఎందుకు సఖ్యత కాలేదు? జనసేన అధ్యక్షుడితో కూడా గొడవలు పడ్డారు, అతను ఏం చేశాడని? అతను కూడా ఇష్టం వచ్చినట్టుగా ట్రోల్ చేసి, అతను ఇష్టం వచ్చినట్టుగా అతన్ని ఇబ్బంది పెట్టేయాలి చేశారు. సో నేనేది, మీరు రాజకీయ ప్రత్యర్థులుగా చూడకుండా శత్రువులుగా చూస్తే ఇబ్బంది. ప్రజాస్వామ్యంలో అది మంచి పద్ధతి కాదు. ఎవరు మీరు చూసారండి ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాటలు ఎక్కడ కూడా, భాష కూడా ఎక్కడ వాడలా. ఈ రోజు వాడింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు వాడారు, పవన్ కళ్యాణ్ గారు వాడారు. చెప్పుతో కొట్టాలి లేకపోతే ఇంకోటి కొట్టాలి అని చెప్పేసి భాష వాళ్ళు వాడి మా మీద ఎప్పుడు చూసినా బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారే తప్పితే ఎవరు స్టార్ట్ చేశారు, ఎందుకు స్టార్ట్ అయినాయి ఇవన్నీ కూడా? 2014 నుంచి, 2009లో జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపినప్పటి నుంచి స్టార్ట్ అయిన ఈ ఒక పరంపర కొనసాగిస్తూనే వచ్చారు. 2014లో కూడా ఆయన అసెంబ్లీకి వస్తే కూడా అసెంబ్లీలో కూడా కూర్చోనియకుండా స్థాయికి తీసుకొచ్చి అసెంబ్లీలోంచి బాయ్కాట్ చేసి బయటికి వెళ్ళే పరిస్థితికి ఆ రోజు తీసుకొచ్చింది ఎవరండి? తెలుగుదేశం పార్టీ, ఇదే బీజేపీ వాళ్ళందరూ కలిసి కదా. ఆ రోజు కనీసం మైక్ అడిగితే మైక్ కూడా ఇచ్చే పరిస్థితిలో లేరు. అటువంటి పరిస్థితుల్లో ఈ అసెంబ్లీలో మాట్లాడలేని పరిస్థితుల్లో బయట ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ప్రతిపక్ష నాయకుడిని కానివ్వండి, లేకపోతే ఆపోజిషన్ నాయకుల్ని ఎక్కడ కూడా పర్సనల్ గా టార్గెట్ చేయలేదు. ఈ రోజు క్యారెక్టర్ని అసాసినేట్ చేసి, ఈవెన్ కడపలో జరగని దాన్ని కూడా జరిగినట్టు వీలే సిఐడి ఎంక్వైరీలు, వీలే సిబిఐ అయినట్టు, వీలే దానికి ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ లాగా మాట్లాడేసి లేని క్యారెక్టర్ అసాసినేట్ చేసి ఈ రకంగా వీరు అవన్నీ చేసి ఈ రోజు చెప్పండి. శిల్పా రవి గారు ఏంటంటే, వాళ్ళ పార్టీలో ఆయన డిఫరెంట్ పీస్, డిఫరెంట్ వ్యక్తి. ఎందుకంటే ఆయనలాగా వాళ్ళ పార్టీ సహచరులు అందరూ ఉన్నారనుకుంటున్నారు ఆయన, పాపం అదే ఆయన అమాయకత్వమో భ్రమో నాకైతే అర్థం కాలేదు. ఆయన విజ్ఞతకు విడిచిపెడుతున్నాను. అసలు ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదని అంటున్నారు. ఆయన తెలిసి అంటున్నారా, తెలియక అంటున్నారా, టీవీ 9 ప్రేక్షకులని పక్కతో పట్టించడానికి అంటున్నారా? ఇది ఆయన ఆయనకే వదిలేస్తున్నాను నేను. ఇక రెండవది ఏమిటి అని అంటే, ఎవరి వైపు నుంచి రెచ్చగొట్టే కార్యక్రమాలు జరిగాయి పదే పదే? జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచా, పవన్ కళ్యాణ్ గారి వైపు? పదే పదే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా ఈ రాష్ట్ర నాయకుల మీద టార్గెట్ చేసి వాతావరణాన్ని కలుషితం చేయడానికి ఆజ్యం పోసిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న విషయం ప్రపంచానికి తెలుసు. మురళీకృష్ణ గారు ప్రపంచానికి తెలుసు.
ఆయనకి తెలియకపోతే నేను చెప్పి చెప్పుతో కొడతానని చెప్పి ఎందుకన్నారండి చెప్పుతో కొడతానని పాత చరిత్రలోకి వెళ్ళండి రవి గారు, పాత చరిత్రలోకి వెళ్ళండి. ఇప్పుడు ఇక్కడ అప్రస్తుతం, పాత చరిత్రలోకి వెళ్ళండి. మీరు ఎన్నిసార్లు రెచ్చగొడితే దానికి రిటార్డ్గా ఇచ్చాడో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అన్నదే తెలుసుకోండి. రెండోది మురళీకృష్ణ గారు ఎక్కడైతే ఆఫీసులను మార్చారో అక్కడ గొడవలు జరిగాయని అంటున్నారు. ఎస్, షిట్ తేలుస్తుంది. ఇక్కడ ఇంకొక అంశం, బీజేపీ ట్రాన్స్ఫర్ చేయించింది అంటున్నారు, చాలా తప్పది. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్ఫరింగ్ అథారిటీ థ్రూఅవుట్ ఇండియా. బీజేపీ ఆల్సో వన్ ఆఫ్ ది పార్టీ ఇన్ ఇండియన్ ఎలక్షన్స్. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తన ఫీడ్బ్యాక్ మీద, తనకు వచ్చే ఇన్ఫర్మేషన్ మీద ట్రాన్స్ఫర్ చేస్తే వీళ్ళు కింద స్థాయి పోలీస్ అధికారులు వీళ్ళతో కుమ్మక్కై ఆఫీసర్లకు సహకరించక అల్లర్లో జరిగాయని సిట్టికి ప్రైమ్ ఆఫీస్ ఎవిడెన్స్ దొరికింది. అవన్నీ బయటకు వస్తాయి, తొందరపడద్దు, బయటకు వస్తాయి. మీరు చేసి అరాచకాలని చేసి ఎవడమేదో ఈ బురద జల్లి నెట్టేద్దామంటే ఎట్లాగా?